நீஹி துடவும் நாயேசையா பிராணஸ்நேஹி துடவும் நாயேசையா நிஜஸ்நேஹி துடவும் நாயேசையா பிராணஸ்நேஹி துடவும் நாயேசையா శరీరాశనేత్రాశ జీవపుడంబము విసర్జించి నీతో కలిసి నడచెదను శరీరాశనేత్రాశ జీవపుడంబము విసర్జించి నీతో కలిసి నడచెదను నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా శోధనలు వేధించి బాధించిన నిందలు అవమానము ఎదురొచ్చి నిలచిన శ్రమలు శోధనలు వేధించి బాధించిన నిందలు అవమానము ఎదురొచ్చి నిలచిన నీ అంద నాకుండగా నాకేల దిగులు నీ తోడు నాకుండగా నాకేల భయము నీ అంద నాకుండగా నాకేల దిగులు నీ తోడు నాకుండగా నాకేల భయము నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. రండి మనము వాక్యము లోతునకు వెళ్దాం. బాగున్నారండి? కనుక ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క మెల్లని స్వరం మనం వినటానికి మనం ఎగిరిపడి ప్రభు సన్నిధికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. రండి ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని సొత్తైన జనంగమ, దేవుని సంగమా, రండి ప్రభుతో కలిసి కొంత సమయం గడుపుదాం.
ప్రభు మన హృదయాలకు జీవ ఆహారాన్ని పంచిపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనతో మాట్లాడటానికి అవ్వ ఆదాములతో చల్లని వేళ్ళలో ప్రభు మాట్లాడిన రీతిగా ఈ సమయంలో ఈ చల్లని వేళ్ళలో ప్రభు మనతో కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక వాక్యములో తునికి వెళ్దామా? మరొకసారి ఆహ్వానం పలుకుతున్నా, రండి. ప్రార్థన టీవీ ప్రేక్షకులారా, వీక్షించండి, రండి, ప్రభుతో కలిసి ఈ సమయాన్ని గడుపుదాం. మనకు అది ఆశీర్వాదకరం. ఈ సమయంలో, ప్రశస్తమైన సమయంలో నేను వాక్యంలోనికి వెళ్తున్నా. వెళ్లే ముందు మరొకసారి మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి రండి, వాక్యంలోనికి వెళ్తున్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం 16వ వాక్యాన్ని ఈనాటి ధ్యాన వాక్యముగా మనం చదువుకుందాం. ఇదిగో నేను చదువుతాను, మీ బైబిల్ను తెరిచి చూడండి. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన ఓ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించండి, సర్వసత్యములోనికి నడిపించండి. మా హృదయము పరవశించి నాయన పరిమళ శ్వాసన వెదజల్లటానికి కృప అనుగ్రహించమని నాయన ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వినగలిగిన సెవి, గ్రహించగలిగిన హృదయం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియా దేవుని సొత్తైన ప్రజలారా, రండి. ఇక్కడ యోహాను గారు, ఈయన మన ప్రభు శిష్యులలో ఒక శిష్యుడు, ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తున్న శిష్యుడు. ఈ యోహాను గారిని కూడా ప్రభు మరి ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే ఆయన రొమ్మున ఆనుకునే అనుభవము కలిగిన శిష్యుడు. చూసారా ఎంత అత్తుకుండే ప్రేమ సంకల్పము. ఈ శిష్యుడు మరి పత్రిక రాస్తూ, సంఘానికి రాస్తూ, ఆనాడు ఈ యొక్క విశదీకరిస్తూ ఈ వాక్యాన్ని రాస్తూ అంటాడు. ఈ వాక్యము చదువుకున్న వాక్యంలో లోకములో ఉన్నదంతయు, నెంబర్ 1, లోకములో ఉన్నది అంతయు. ఇక్కడ మనము ఈ పాయింట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యములో ఉన్న ఆ ఈ మాట ఉన్నదే లోకములో ఉన్నదంతయు. ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు మనం గమనిస్తే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు ఏముందంటండి? లోకములో శరీరాశ. ఇదిగో మనకున్న ఈ శరీరమే మనం గ్రహించినట్లయితే ఈ వాక్య వెలుగు చాలా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మా శరీరం గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు అన్నాడు. నెంబర్ 1, శరీరాశ లోకములో ఉన్నది. ఈ భూలోకములో ఉన్నదంతయు ఏంటయ్యా అంటే ఆయన చెప్తుంది ఏంటంటే, ఆ యొక్క యోహాను గారు ఈ యొక్క సమాజానికి, ఈ భూలోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్న ఈ యొక్క గొప్ప మాట ఏమిటంటే శరీరాశయు అంటున్నాడు. ఏముందంటే లోకములో ఉన్నదంతయు ఏంటంట?
శరీరాశ. ఓ నా ప్రియ నేస్తమా, ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ శరీరాశ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఎందుకు మాట్లాడిచ్చాడని మనం పరిశీలిస్తే, మనము గమనార్హములోకి తీసుకున్నట్లయితే, లోకములో ఉన్నదంతా శరీరాశేనని తెలుస్తుంది. అంటే శరీరాశ, ఈ శరీరాన్ని మనము ఏం చేస్తామో తెలుసా? ఈ శరీరము ఆశపడతా ఉంటుంది, క్రామ కోద మదమత్సరములకు ఆశపడతా ఉంటుంది. ఈ శరీరము ఇష్టం వచ్చినట్లు కోరికలు కలిగి ఉంటుంది. ఈ శరీరానికి అద్దు అదుపు లేదు. ఈ శరీరము ఇష్టం వచ్చినట్లుగా కామ వికారము కలిగి ఉంటుంది. అందుకనే యోహాను గారు ఈ మొదటి పత్రికలో ఈ రెండవ అధ్యాయంలో ఈ 16వ వాక్యాన్ని పొందుపరిచాడు. ఈ శరీరముని అదుపు చేసుకోవటానికి ఏ వ్యక్తి వశం కాదు. అందుకనే మన ప్రభు శరీరము నలగొట్టుకున్నాడు. ఈ శరీర ఆశలు మనము, శరీరము కోరికలు మనము ఎట్లాగో తీసుకు పడవేసుకోలేమని ఆయనే, ఆయన శరీరం పవిత్రమైన శరీరం మీద మనకు తెలుసు. ఆయన శరీరము ఎంత గాయపరచబడిందో, ఈపు సాల్లవలే దున్నబడినది. ఇటువంటి విషయాలు మనం చేసుకోలేమని మన కొరకు పూటబడి ఆయన శరీరము నలగొట్టుకున్నాడు. ఈ శరీర ఆశలు కలిగినటువంటి ఈ శరీరాన్ని మనం ఎట్లాగో ఈ శరీర కోరికలు అదుపు చేసుకోలేమని ఆయన శరీరం మీద ఆ దెబ్బలు, కొరలా దెబ్బలు కానీ, ఆ శరీరం నలగొట్టుకోవటం కానీ, సాల్లవలే దున్నబడటం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ శరీరము ఎంత దుర్బలమైనదో, ఈ శరీరానికి మనం ఎంత మరి సోకులు చేస్తాము, మంచి మంచి సబ్బులు తెచ్చి పూస్తాము, ఎన్ని చేస్తాము, కానీ ఈ శరీరానికి కావాల్సినది ఏంటంటే అది తెలియదు మనకు. దీన్ని అదుపు చేసుకునే విధానం మనకు తెలియదు శరీరం. అందుకే శరీరాశ ఉంటుంది, శరీర కోరికలండి. బహుతేటగా శరీర కోరికల గురించి గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో మరి పౌలు గారు విశదీకరిస్తారు. 5వ అధ్యాయంలో శరీర కోరికల గురించి గలతీ పత్రికలో ఆ శరీర కోరికలు ఏమిటో, వాటిలో ఉన్నటువంటి విషయాలు ఏమిటో ఒకసారి గలతీ పత్రికల్ని చూసినట్లయితే 5వ అధ్యాయంలో 19వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి వేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మతతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరరు. ఇది శరీర కోరికలు ఉన్నట్లయితే దేవుని రాజ్యానికంట వాళ్ళు హక్కుదారులు కారట. దేవుని రాజ్యంకి వారికి సంబంధం లేదట. శరీర కోరికలు నెరవేర్చుకుంటున్న వారి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు కూడా. అక్కడేమో మరి యోహాను గారేమో ఈ యొక్క లోకంలో ఉన్నదంతయు శరీరాశయు అంటున్నాడు. శరీర కోరికల గురించి ఇక్కడ స్పష్టంగా పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, మనం ఎంతో కాలము వాక్యము వింటున్నాము, మనం ఎన్నో విషయాలు మనము చూస్తున్నాము, కానీ ఈ శరీరం ఎంత దుర్బలమైన పరిస్థితిలో ఉన్నదంటే దాన్ని అదుపు చేసుకునే కెపాసిటీ మనలో లేదని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే అదుపు చేసుకోగలరో అది దేవుని వాక్యం చేతనే.
మన దేవుడే ఆ శరీరాన్ని నలకొట్టుకొని ఈ శరీర కోరికలను అదుపు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు శరీరములో సంచరించాడు. పరిశుద్ధాత్మ దేవుడు శరీరాన్ని ఆవరించి ఉంటే ఎవడు మరి లేఖనము ద్వారా పుట్టినవాడు ఎవడు పాపం చేయడని లేఖనం సెలవిస్తుంది. వాక్యము చేత పుట్టినవాడు ఎవడు కూడా ఈ శరీర కోరికలను అదుపు చేసుకుంటాడు అదుపు చేసుకుంటాడు. పరిశుద్ధాత్మ ఆ శరీరంపై ఉంటుంది. కనుక ఈ శరీర కోరికలు అనేది ఎన్ని ఉన్నాయో చూసారా? ఈ 13 ఇవన్నీ ఏం చేస్తాయో తెలుసా? మనల్ని బస్టు పట్టిచేస్తాయి. శరీరాన్ని కోరికలండి ఇవన్నీ. శరీరానికి ఆశ, అమితమైన ఆశ, మితిలేని ఆశ, ఈ ఆశల్ని గతించిపోయే ఆశలు ఇవన్నీ. దేవుని రాజ్యానికి చేరే ఆశలు కావు. దేవుని రాజ్యానికి చేరే ఆశలే మాత్రం కానే కావు. ఎందుకో తెలుసా? శరీరము దేవుని ఆలయం. నీ దేహమే దేవుని ఆలయమని నీ వెరుగవా అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం. మన దేహం ఏంటనుకుంటున్నారు? మన శరీరం ఏంటనుకుంటున్నారు? దేవుని మహిమపరచడానికి ఈ శరీరం. అర్థమవుతుందా? వాక్యం గ్రహిస్తున్నామా? వాక్యాన్ని గమనిస్తున్నామా? ప్రియస్ దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ప్రజలారా, క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని జనంగమా, ఈ శరీర కోరికలను మనము అదుపు చేసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ శరీరములో ఇన్ని ఉన్నాయి. ఇక్కడ మనము పైవచనం తీసుకున్నట్టే 17వ వాక్యము గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చూసుకున్నట్టే శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. విరోధం, ఆత్మ ఉండదు. పరిశుద్ధాత్మ నువ్వు శరీర కోరికలు కలిగి శరీరాన్ని బస్టు పట్టిచ్చేస్తే అందులో ఆత్మ ఉండటానికి వీలు లేదు. పరిశుద్ధుడికి అపరిశుద్ధుడికి డిఫరెన్స్ ఉంది. ఎప్పుడైతే నువ్వు శరీర ఆ కోరికలను అదుపు చేసుకొని దేవుని ఆలయంగా మలుచుకుంటావో నిత్యము పరిశుద్ధాత్మ దేవుడు నీలో సంచరిస్తూ ఉంటాడు, నివాసం చేస్తాడు తెలుసా? నీ శరీరం ఆలయంగా మార్చబడుతుంది, నీ దేహము ఆలయంగా మార్చబడుతుంది. అప్పుడు నీ ఆలయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యములోనికి నువ్వు నడవాలంటే శరీర కోరికలు అదుపు చేసుకోగలిగిన కెపాసిటీ ఉండాలి. అది ఇక్కడ వాక్యములో ఉన్న స్పిరిట్, సత్యము. వాక్య అన్వేషణలో ఉన్న ఆన్సరబుల్ తాత్పర్యం ఇదే. కనుక యోహాను గారు ఆయన ప్రియ శిష్యుడు ఆ శరీర కోరికల గురించి ఆశ గురించి ప్రకటించాడు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో అదే వాక్య స్పిరిట్తో మాట్లాడుతున్నాడు, అదే ఆత్మ స్పిరిట్తో మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ ఈ శరీరానికి ఎన్ని కోరికలు ఉన్నాయో చూడు. ఇన్ని కోరికలు ఉన్నాయి. ఆ శరీరం దేవునికి పనికిరాదు. దేవుని మహిమపరచలేవు దేవుణ్ణి. ఆ శరీరంతో దేవుని సన్నిధికి నువ్వు రాలేవు. అపవాది ఈ శరీరం అది దేవునికి సంబంధించిన ఆలయం కాదది. కనుక శరీరాశయు, లోకంలో ఉన్నదంతయు ఏంటంట? శరీరాశయు. నెంబర్ 1 శరీరాశయు. ఈ శరీర కోరికలు ఉన్నవాళ్ళు దేవుని సంబంధులు కానే కాదు. శరీర కోరికలను విసర్జించాలి, శరీరాన్ని దేవునికి మలుచుకోవాలి, ఆత్మ నివాసం చేయడానికి ఆ అట్టిరీతిగా ఉండాలి శరీరం. పరిశుద్ధంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి శరీరం. ఈ శరీరంతో దేవుని మహిమపరచగలవు. అప్పుడే దేవుడిలో లీలమై ఆనందించి గంతులు వేయగలవు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉత్తేజపరుస్తాడండి. ఓ నా ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, నువ్వు భ్రమలో ఉన్నావు. నేను బాప్తిసం పొందాను, పాపక్షమాపణ పొందాను, సంఘానికి వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, లేకపోతే ఇంకా నేను దేవుని పని చేస్తున్నాను అని భ్రమలో ఉన్నావు అంతే. శరీర కోరికలు వాటిని విసర్జించావా? అది విసర్జిస్తే వెల్ అండ్ గుడ్. నీవు దేవుని సొత్తు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనాన్ని మీరు.
ఎక్కడికి వెళ్తే నీ అడుగు అక్కడికి ఎక్కడికి వెళ్ళి ఆ గృహానికి ప్రేరణ చేస్తే ఆ బిడ్డలకు ప్రార్థన చేస్తే వర్ధిల్లుతుంది ఆ గృహం. దేవుడు అది టాలెంట్. అయితే మనం రెండోదిగా చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ మనం రెండోదిగా చూసినట్లయితే తర్వాత నెక్స్ట్ రెండోదిగా నేత్రాశయం. మన నేత్రాశండి మనం చూసిందల్లా చూసిందల్లా ఏమనుకుంటున్నాం దాన్ని అనుభవించాలని చూస్తున్నాం చూసిందల్లా కావాలనుకుంటున్నాం. అది ఎటువంటిదో ఏంటో లేదు నీ కంటికి ఇంపుగా కనబడితే చాలు. ఈ నేత్రము ప్రభువు బోధిస్తూ కొండ మీద ప్రసంగంలో నేత్రం చెడినదైతే దాన్ని తీసి పడవేయమన్నాడు. రెండు నేత్రాలు కలిగి ఉండేదానికంటే ఒక్క నేత్రం కలిగి దేవుని రాజ్యం చేరటం మంచిదన్నాడు. నేత్రాశ ఈ నేత్రంతో ఏమేమి చూస్తున్నామో ఏమేమి చేస్తున్నామో ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి గమనించాలి. గమనించాలి వాక్యాన్ని గమనించాలి. ఇలువైనది వాక్యం, ప్రశస్తమైనది వాక్యం, కీళ్లను మూలుగలను సమస్తాన్ని విభాగించే శక్తి కలిగినది వాక్యం, బలమైనది వాక్యం, ఖడ్గం రెండంచులు కలిగిన ఖడ్గం వాక్యం. నేత్రాశ ఈ నేత్రమేనండి అపవిత్రపరుస్తుంది, నీ దేహాన్నంతా అపవిత్రపరుస్తుంది. నేత్రం చెడినదైతే నీ దేహమంతా చెడిపోయి ఉంటుంది. నేత్రము చాలా పవిత్రంగా ఉండాలి. నేత్రం చాలా నువ్వు చూసే చూపు అనేది విషపశుభులు చూడకూడదు. నేత్రంతో చూసినప్పుడు జాలి నేత్రములు రావాలి. దయా సంకల్పము కలిగిన నేత్రం అనేది ఉండాలి. మనోనేత్రము వెలిగించబడాలి. అది అసలు వాక్యములు ఉన్న స్పిరిట్. వాక్యం ఎప్పుడైతే ప్రతి గుండెలలో తాగుతుందంటే నువ్వు నేత్రము పవిత్రమై ఉండాలి. అపవిత్రమైన నేత్రాలతో నువ్వేం చేయలేవు, ఏం చూడలేవు. దేవుని దర్శనం నీకు దొరకదు అపవిత్రమైన నేత్రాలు ఉంటే. దేవుని దర్శనం దొరకాలంటే పవిత్రమైన నేత్రం ఉండాలి. నీ నేత్రం చెడినదై ఉండకూడదు. నీ దేహమంతా చెడిపోతుంది. నీ నేత్రం చెడిందైతే దేహమంతా, అందుకే నేత్రాశయు అన్నాడు. నేత్రాశ ఉండకూడదు అన్నాడు. ప్రియానా దేవుని బిడ్డలారా, మనం ఎంతో కాలము ఈ సత్యములు గ్రహిస్తూ ఉన్నాము, కానీ అసలు విషయాలు ఆ పక్కన పెడుతున్నాం, మొలక తలరాయిని పక్కన పెడుతున్నాం. కనుక ఇక్కడ నేత్రాశ విసర్జించాలి. నేత్రాశ చూసిన దానిలో కావాలని అనుకోకూడదు. అది మంది కాదు అనుకోవాలి. మనం చూసిన దానిలో ఆశపడకూడదు. ఏదైతే అపవిత్రమో దాన్ని ఆశపడకూడదు. అది అపవిత్రమని రిజెక్ట్ చేయాలి. మంది కాంది మనం ఆశించకూడదు. నేత్రాశ అంటే అదే. మనం చూసిందల్లా మంది కాదు, అది మన సొత్తు కాదు. మన సొత్తు ఏదో అదే, దాని మీదనే మన దృష్టి ఉంచాలి. అప్పుడు ప్రభువు దృష్టి మన మీద ఉంటుంది. ప్రైజ్ లార్డ్. కనుక నేత్రాశ జీవపు డమ్మం. ఇక్కడ మూడవదిగా చూసినట్లయితే మొట్టమొదటిది శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డమ్మం. జీవపు డమ్మం, జీవపు డమ్మం అంటే ఏంటో తెలుసా? మనలో ఏ పవర్ లేకపోయినా, ఏ శక్తి లేకపోయినా ప్రజలలోకి వెళ్ళినప్పుడు, సమాజ సంఘాలకి వెళ్ళినప్పుడు మనం చాలా గొప్పవారిగా కనపడాలని, లేకపోతే మనము అందరికంటే మిన్నగా ఉండాలని ఏదేదో కనబడేటట్టు చూస్తాము. మన మాటలు మన పలుకులు ఇవన్నీ డంబంగా ఉంటాయి. మనము తగ్గించుకోలేము. అక్కడ తగ్గించుకుంటే ఎదటి వ్యక్తి ఏమనుకుంటాడో, అతనికంటే నేను తక్కువ అనిగా కనపడతానేమో అనుకుంటున్నాం. తక్కువ వాడంటే దాని అర్థమే తెలుసా? తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అది జీవపు డమ్మం లేనివాడు తగ్గించుకుంటాడు. జీవపు డమ్మం అనే ఉండేవాడు హెచ్చించుకుంటాడు, వాడు తగ్గించబడతాడు. జీవపు డమ్మం లేనివాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని సన్నిధిలో అనుకువగా ఉంటాడు, అణిగిమణిగి ఉంటాడు. ఇది ప్రభు నేర్పించేటటువంటి వాక్య సత్యములు. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారితో బయలుపరిచిన ఈ వాక్య లేఖన ముఖశుద్ధి ఏమిటంటే జీవపు డమ్మాన్ని విసర్జించాలి. శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మాన్ని విసర్జించాలి. ఏ వ్యక్తి అయితే విసర్జిస్తాడో
ఆ వ్యక్తి దేవుని యొక్క సొత్తు. అతను కదలించబడడు, పరలోక రాజ్యము అతనికి కనిపిస్తూ ఉంటుంది. శరీరాశ కలిగి, నేత్రాశ కలిగి, జీవపు డంబం కలిగి ఈ లోకములో నువ్వు మసులుకుంటైతే నీకు దేవుని రాజ్యం లేనే లేదు. వాస్తవం సత్యం ఇది, వాస్తవం. నువ్వు ఈ మూడింటిని తీసిపడవేసుకోవాలి. శరీరాశను తీసిపడేయాలి, నేత్రాశ తీసిపడేయాలి, అలాగే జీవ డంబం లేకుండా జీవించాలి, దేవుని కొరకు జీవించాలి. ఎవరైతే వీటిని విసర్జించి దేవునితో ప్రయాణం చేస్తారో వారే దేవుని సొత్తు, నిబంధన జనులు. నిబంధన సొత్తు, దేవుడు ఏర్పాటు చేసుకున్న భూలోకంలో స్వతంత్రులు వాళ్ళు. వాళ్ళు స్వతంత్రులు, వారిపై దేవుని కనుదృష్టి నిత్యం ఉంటుంది, వారికి కృప తోడుగా ఉంటుంది, వారిపై కృప తోడుగా ఉంటుంది. ఎడవదు, ఎడబాయదు. అలాగనే ఇలాగే విసర్జించిన వాళ్ళు విషయాలు చాలామంది బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, అలాగనే నా నాయకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. వీటిని శరీరాశను, నేత్రాశను, జీవుడమ్మని విసర్జించి దేవుని సేవ చేసిన వాళ్ళు, వాళ్ళ ఫలితమే ఇప్పుడు మనం జీవన సరళి. మనం జీవిస్తున్నామంటే వారి యొక్క ఆ స్పిరిట్, పరిశుద్ధాత్మ స్పిరిట్, ప్రభు ఏమైతే చెప్పి వెళ్ళాడో భూలోకంలో 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించి ఆ సువార్తలో ఉన్నటువంటి ఆంతర్యాలను అనేక భక్తులు బోధించారు, అనేక ఆత్మలు రక్షింపబడ్డాయి. కనుక ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జీవన సరళిలో మనం విసర్జించవలసిన 3 అని మనకు తెలియపరుస్తుంది వాక్యం ద్వారా. ఏంటి అవి, ఏంటి అని అడిగితే శరీరాశ 1, నేత్రాశ 2, జీవపు డమ్మం 3. వీటిని లేకుండా, వీటిని మన సాయలకు రాకుండా కాపాడుకుంటూ మనం ప్రయాణం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నీవే గొప్పవాడివి భూలోకంలో. ఈ లోకంలో గొప్పవాడివి ఎవరే అంటే నీవే. ఇలాంటి స్థితిలోనికి మనమల దేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు మన ఇంటిలో దేవించి ఆశీర్వదించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో, చల్లని వేళలో మీ మెల్లని స్వరము వినిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువా, మా శరీరం కాదు నిలవబెట్టుకున్నారు, మా నేత్రం కాదు మీరు పవిత్రపరిచారు, మా నాయన జీవ డమ్మము మాది కాదు ప్రభువా, మీరే రిక్తులైపోయి మాకు ఈ స్థితిని ఇచ్చారు. నాయన మేము పరిశుద్ధులుగా, నాయన నిష్కలంకంగా జీవించు భాగ్యము, నాయన ఇరుచున నీ బిడ్డలను, నాయన కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, నాయన మన దేశమును, మన రాష్ట్రమును, మా ప్రజలను ప్రభువా మీరు అత్యధికంగా నన్ను ఇటడి ఈ 3 విసర్జించి, శరీరాశ నేత్ర జీవముడమని విసర్జించి, నిన్ను ఆరాధించి భయపడకుండా, ఏ తెగులకు భయపడకుండా, ఏ కరోనకు భయపడకుండా, నీ చిత్తములో వేదియే భాగ్యం, నీ రాగడకై వేచి చూచే భాగ్యం అందరికి దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఆమెన్.